చందనం కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారంగా అచ్చెన్నాయుడు సారథ్యంలో ఉచితంగా మొక్కలు పంపిణీ కార్యక్రమం తాళూరు మండలం దోసకాయలపాడిలో సురేంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా టీడీపీ మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిటాల సురేష్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ప్రతి గ్రామంలో పచ్చదనంతో ఉండేదని, ఈరోజు ఆ పరిస్థితి లేదన్నారు. అటవీ శాతం బాగా తగ్గిందని, ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి శాతం పెంచాలని గ్రామస్తులకు సురేష్ సూచించారు. అబ్దుల్ కలాం చెప్పిన విధంగా ఉడతను పెంచితే పోయిందని, పిట్టను పెంచితే పోయిందని, చెట్టును పెంచితే ఆ రెండు వచ్చి చేరాయని అన్నారు. అందుకే చెట్లు ప్రగతికి మెట్లు, వాటిని సంరక్షిస్తే అవి మనల్ని సంరక్షిస్తాయన్నారు. వర్షాలు బాగా పడాలి అంటే మొక్కలు పెంచి వాటిని సంరక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్యం సుబ్బారావు, వెంకటరత్నరావు మొదలగు వారు గ్రామస్తులు పాల్గొన్నారు. పర్యావరణంకి సమతుల్యత బాగుంటుంది, వర్షాలు సకాలంలో పడతాయి. ఈరోజు మనం తీసుకుంటే కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దగ్గర దగ్గర గాలిలో 21% కాలుష్యం పెరిగిపోతుంది. ఈ విధంగా విపరీతంగా కాలుష్యం పెరిగిపోతే మనందరం బతకడం కష్టమైంది. అందుకని చంద్రబాబు నాయుడు ఆ రోజు పచ్చదనం పరిశుభ్రతని ప్రతి గ్రామాలకు మొక్కలు పెంచి వాతావరణం బ్రహ్మాండంగా వర్షాలు పడేటట్టు ఆయన ప్రయత్నం చేశాడు. ఈరోజు అలా లేదు, అందుకే ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోవడం లేదు. అందులో భాగంగా ఖచ్చితంగా ప్రతి గ్రామం పచ్చగా ఉండాలి అనే ఆయన కాన్సెప్ట్ మనం తీసుకొని ఈరోజు మనం ఇక్కడ గ్రామం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు బతికి చేస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ మొక్కలు బతికించాలి. బతికిస్తారా లేదా? నాటాలి, బతికించాలి. తీసుకోవడం కదా, బతికించడం చాలా ఇంపార్టెంట్.